ಜರ್ಮಿಯಾ, ಜರ್ಮಿಯಾ ನಿದ್ರಳೆ, ನಿದ್ರಳೆ ಜರ್ಮಿಯಾ, ఈవేళ ఏ రోజు నీకు గుర్తులేదా? మనం వెంటనే జెరూసలేం వెళ్ళిపోవాలి. మీ అమ్మ బయట వేచి ఉంది. జెర్మియా త్వరగా రా. మహారాజు ఈ రోజు పూర్వీకులను తలుచుకుని వస్తాను. ఈ రోజు ఎందుకు మరపురానిదో నీకు తెలుసా బిడ్డ? సాల్మన్ ఆలయాన్ని పూర్వ వైభవానికి తెచ్చినందుకు వేడుక జరుపుకుంటాడు. రాజు జోసయ్య మోసే శాసనాలను వెతుకుతున్నాడు. ఆలోచించు, 100 సంవత్సరాలుగా ఆ శాసనాలు ప్రజలకు అందుబాటులో లేవు. మహారాజు వాటిని వెతికాడు, మళ్ళీ ప్రజలకు వాటిని అందిస్తాడు. అది ఎలాంటిదంటే భగవంతుడే మనకి మరో అవకాశాన్ని ఇచ్చినట్టు. మిగతా రోజు కంటే ఈ రోజు ప్రభువు కోసం ఆలయంలో నైవేద్యం పెట్టడం మీ తండ్రి గారికి గౌరవం. ఆరోన్, కొహెన్ మత గురువు వారసుడైన నీకు ఇలాంటి గౌరవం ఏదో ఒక రోజు నీకు తప్పకుండా వస్తుంది. అమ్మా నిన్నే తప్పిపోలే. తాజా సుగంధ ద్రవ్యాలు తొందరగా రండి, తీసుకోండి తాజా సుగంధ ద్రవ్యాలు. ఆ ద్వారాలు ఎంత అందంగా ఉన్నాయో చూడు జర్మయ్య. జెరూసలేం ప్రజలకి గర్వకారణమే కాదు, భూమి మీద ఉండే ప్రజలందరికీ వెలుగునిచ్చేది. ఇక్కడ నా కుమారుడు దేవుడికి తోడుంటాడు. ఈ నగరాన్ని ఎవరూ నాశనం చేయలేరు బిడ్డ, భగవంతుడు ఇక్కడ నివసిస్తున్నాడు. జెర్మియాకి దేవాలయం లోపలంతా చూపించాలి. ముందు వైపు చోటంతా చూపిస్తాను. దేవుని బిడ్డలు, ఆ దేవుడు మనని ఆశీర్వదించు. బిడ్డ, వెనకాల ఉన్న మెట్లు గమనించావా? అవి పవిత్రమైన స్థలానికి దారి చూపిస్తాయి. 10 ఆజ్ఞలు రాయడానికి భగవంతుడు తన స్వహస్తాలతో తాకిన రాయికి అతి సమీపంలో నువ్వు ఇప్పుడు నిలబడి ఉన్నావు. భగవంతునికి అతని ప్రజలకి మధ్య అది వారధి లాంటిది. మనం స్వేచ్ఛగా ఉండాలంటే భగవంతుని శాసనాలను పాటించాలి. నా బిడ్డలకి కూడా భగవంతుని సూత్రాలు నేర్పుతాను. వాళ్ళు ఆ తర్వాత వాళ్ల సంతానానికి నేర్పుతారు జర్మయ్య, అది ఒక ఒప్పందం.
జాగ్రత్తగా గమనించు జర్మియా, ఏం కనిపిస్తుంది? నిన్ను నీ తల్లి గర్భంలో ప్రవేశపెట్టబోయే ముందు నిన్ను నేను అంకితమిచ్చాను. నువ్వు ఇక ప్రవక్తవి. నేను ఎవరి వద్దకి పంపుతానో నువ్వు వాళ్ళతో మాట్లాడతావు. నేను ఆదేశించింది మాత్రమే నువ్వు మాట్లాడతావు. ప్రభు, నాకు మాట్లాడడం చేత కాదు, నేనింకా బాలుడిని. నేను బాలుడిని అని ఇక చెప్పరాదు. నా వాక్యాలను నీ నోట్లో జారవిడిచాను. దేశాలపైన రాజ్యాలపైన అధికారిగా నిన్ను నియమిస్తున్నాను. నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నీ చేత పలికించడానికి నేను నీ వెంటే ఉంటాను. కానీ నేను బాలుడిని కదా. జర్మయ్య, నిద్రలే, నువ్వు కలగంటున్నావు. కలగంటున్నానా? రాత్రంతా అరిచావేంటి? నేను ఇంకా బాలుడినే అంటూ అరుస్తూనే ఉన్నావు. స్వాగతం నెబూజుడ్నజర్, బాబిలోనియా కొత్త రాజు. మీరు ఈజిప్టుల్ని ఓడించారు, ఇక మీ అధికారాన్ని ఎదుర్కొనే శక్తి ఇక లేదు. ఇప్పుడు ఈ ప్రపంచం నాది. ప్రభు బాబులానియోకి ఇచ్చిన దాన్ని మనం స్వీకరిద్దాం. జెరూసలేముకి స్వాగతం, సుస్వాగతం. ఈ దైవశాసనానికి నేను ఈరోజు ఆదేశమిస్తున్నాను. ఇది ఎక్కడా దాగును లేదు, కానీ ప్రపంచంలో వారి గుండెల్లోనూ నోట్లోనూ ఉంటుంది. మీ మాటలతో దేవుని కీర్తిస్తే, మీ హృదయాన్ని పూర్తిగా ఆయన వైపే మళ్లిస్తే, సంపూర్ణమైన ఆత్మతో మీ మంచి పనులను చూసి సంతోషిస్తాడు, వారి తండ్రులను చూసి ఆనందిస్తాడు. వాక్యంలో చెప్పినట్టుగా మన ప్రియతమరాజు జోసయ్య ప్రభు మాటలను కనుగొన్నాడు. మనకు శాంతి మార్గాన్ని చూపిస్తుంది. ఆయన ఆత్మ శాంతించుగాక. ధన్యవాదములు ప్రభువా, ధన్యవాదములు ప్రభువా, ధన్యవాదములు ప్రభువా, ధన్యవాదములు ప్రభువా, ధన్యవాదములు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మీతో కూడా పిల్లలు, ఈవేళ రాత్రి ప్రభువు రోజు మొదలవుతుంది. ఆ పవిత్రమైన రోజు తర్వాత నీ రోజు మొదలవుతుంది. మీరేమంటున్నారు నాన్నగారు? మనం జెరూసలేం వెళుతున్నాం, అక్కడ నీ గౌరవార్థం ఏర్పాట్లు చేశాను. రా, ఈ పవిత్రమైన రోజును జరుపుకోవడానికి నీ తల్లి విందు ఏర్పాటు చేసింది. కృతజ్ఞతలు, కానీ నా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ గౌరవం ఎందుకు నాన్నగారు? మీరిద్దరూ నాకు ఇంతకు ముందు భగవంతుని సేవ చేయుటకు సహాయం అందించారు. మరో 2 రోజుల్లో మీరిద్దరూ విడివిడిగా ఎవరికి వారే చేయబోతున్నారు. మత పెద్దగా వ్యవహరించడానికి జెరూసలేం ఆలయంలోని బలిపీఠం దగ్గర మొదటగా అవకాశం వస్తుంది. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో తెలుసా? ప్రభు కోసం. అదేనని నాకు తెలుసు, కానీ ఎవరికి బదులుగా? రేపటి వరకు అది రహస్యంగా ఉండని, అతను చెప్పులు కుట్టేవాడో లేక గొర్రెల కాపరో అని మాత్రం చెప్తే చాలు. ఈ విషయాన్ని నువ్వు నన్ను మళ్ళీ గమనించావు అవునా కదా? కాదు, కలిసే ముందు చెప్పి రావాలని తెలీదా? తెలీదు. నీకున్న ధైర్యంలో నాకు సగం ఉన్నా బాగుండేది. అందుకే మన ఇద్దరం మధ్య జోడీ అవుతాం. నువ్వు నా ధైర్యం మీద ఆధారపడచ్చు, నేను నీ మంచితనం మీద ఆధారపడచ్చు. భగవంతునికి మొదటిసారిగా నేను ఆలయ సేవ చేయబోతున్నాను జెరూసలేంలో. వచ్చి నా తండ్రికి చెప్పు, ఆయన చాలా గర్విస్తాడు. వద్దు, సూర్యాస్తమయానికి ముందే నేను ఇంటికి చేరుతానని మా తండ్రికి మాటిచ్చాను. కానీ నువ్వు నన్ను చూడటానికి రావాలి కదా. అవును, రావాలి. నాకు ఆలస్యమైంది. అయితే తర్వాత రా. సరే. ఈసారి నువ్వు ఇక్కడికి వచ్చే ముందు నాకు ముందుగా తెలియచేయి.
ఆ రోజుని పవిత్రం చేసిన దేవుడు ఆశీర్వచనం పొందినవాడు. మన ప్రభుకి, మన జూడరాజుకి ఎట్టకేలకు జోషా మొగ్గుల్లో ఉన్న ఈజిప్టులను ఎదుర్కొన్నాడు. భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలి. ఇప్పుడు ఆయన కుమారుడు జెహోయాకీం అదే బాటలో పయనిస్తున్నాడు. బాబిలోనియా ఒకవైపు, ఈజిప్ట్ మరొక వైపు సిద్ధమవుతున్నాయి. చర్య తీసుకునే బదులు ఉన్న సమయాన్నంతా గతాన్ని తలుచుకుంటూ వృధా చేయటమే కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. జూడా స్వతంత్ర దేశంగా ఉండాలి. ఇది పవిత్రమైన రోజు, భగవంతునికి విశ్రాంతి దినం. అందుకని మనం కూడా విశ్రాంతి తీసుకుందాం. తండ్రి గారు, నాకు పెళ్లి కూతురు కావాలి. పెళ్లి కూతురు పేరేంటి? జూడిత్. అందుకే ఆలస్యమైందా? అవును. జూడిత్ మంచి కుటుంబం నుంచి వచ్చింది కుమార, నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. జూడిత తండ్రితో మాట్లాడి ఆయన ఆశీర్వచనలు కూడా తీసుకో, ఆ తరువాత మనం వేడుక జరుపుకుందాం. నా పుత్రుడు ఒక ప్రకటన చేస్తాడు. రాజమనుషులు ఇక్కడ ఎందుకున్నారు? వాళ్ళ మాటలు నేను వినాలి. రెండు రోజుల్లో రాజుగారు తిరస్కరిస్తారు, కానీ నేను నీకు అవకాశం ఇస్తున్నాను. నీ అప్పులన్నీ నేను తప్పకుండా కడతాను, కానీ ప్రతిగా నువ్వు నీ కూతుర్ని నాకు ఇవ్వాలి. దానికంటే బానిసత్వం వందరెట్లున్నాయో. ఆలోచించుకో ముసలాయన, నీకు నీ కుటుంబం మొత్తానికి బానిసత్వం కావాలా? నేను పిలుచుకువస్తా. బయటికి నడు. ఏ జన్నైనా నువ్వు నాలుగుతో నాకేటప్పుడు నువ్వెంత గర్వంగా ఉంటావో చూస్తాను. బయటికి నడు. మీ నాన్నగారు సమస్యలో ఉన్నట్టు నీకు తెలుసా? నాకు తెలియదు. ఆయనకి మనం ఎలాగైనా సాయం చేయాలి. కదండి వెళదాం. మా నాన్నగారు చాలా ముఖ్యులు తెలుసా? అనుకోగల ఆయన కుమారుడి చేత జెరూసలేంలో ఉన్న మంచివారి కోసం గొప్ప గొప్ప కార్యాలు ఎవరైనా చేయగలరా చెప్పు. చూడు, రాజుగారు తీర్పునిచ్చేటప్పుడు న్యాయంగా వ్యవహరించి మీ నాన్న అప్పు తిరిగి చెల్లించడానికి కావలసిన వ్యవధిస్తారని నా నమ్మకం. దాని గురించి నువ్వేం తిక్కులు పడుకో. రాజు తన తీర్పునిచ్చిన తర్వాత నేను జూడిత్ కుటుంబానికి సాయం చేసి ఆమెను వివాహం చేసుకుంటాను. ఇప్పుడు నీకు సాయం చేయడానికి స్నేహితులు ఉండే ఉంటారు. తప్పకుండా, అవసరమైతే మేము సంప్రదిస్తాం. అర్థం చేసుకో బిడ్డ, మనం అనుకున్నట్టు జుడిత్కి ఆమె కుటుంబానికి మంచి జరగకపోతే చట్ట ప్రకారం అప్పు తీర్చిన వాళ్ళకి పడే శిక్ష పడుతుంది. అంటే 7 సంవత్సరాలు బానిసలుగా ఉండాలి. 7 సంవత్సరాలు? అవును, 7 సంవత్సరాలు. అది అప్పు తీసుకున్న వాళ్ళకి. ఆ తరువాత వాళ్ళు స్వేచ్ఛగా ఉండదు. ఇదంతా జరిగే పనేనా? భవిష్యత్తులో జరగబోయేది ప్రవక్తలకు మాత్రమే తెలుసు. ఈవేళ జరిగేది మాత్రమే నేను చెప్పగలను. ఈవేళ నా కుమారుడు తన జీవితంలోనే ముఖ్యమైన ఘట్టానికి సిద్ధమవ్వాలి. జెరూసలేములోనే ఉన్న ఏకైక నిజమైన దేవుడికి మొదటి బలిదానం ఇవ్వబోతున్నాడు. జర్మయ్యా, జాగ్రత్తగా గమనించు జర్మయ్యా, నువ్వేం చూస్తున్నావు? నేను బాదం చెట్టును చూస్తున్నాను. ఇప్పుడు అది ఎలా ఉంది? మొలకెత్తడానికి సిద్ధంగా ఉంది. నువ్వు బాగా చూశావు. ఈ చెట్టు మొలకెత్తడానికి ఎలా తొందరపడుతుందో దేవుడు కూడా తన మాటని నిలబెట్టుకోవడానికి తొందరపడుతున్నాడు. నీకు మాట్లాడే సమయం వచ్చింది. లేచి నుంచని నా ఆదేశాల ప్రకారం వాళ్లతో అన్నీ చెప్పు. ఎవరు నువ్వు? సమయం ఆసన్నమైంది జర్మయ్య. వద్దు, నన్ను ఇలాగే ఉండనివ్వండి. నేను సాధారణమైన వ్యక్తిని,
ఇప్పుడే సమయం. వద్దు వద్దు వద్దు. మనం రేపటిదాకా నగరంలోని ఈ ఆలయంలోనే ఉందాం. ఈవేళ ఎఫిరిన్ వంతు, రేపు నీ వంతు. కానీ ఈవేళటి బలిదానాన్ని నువ్వు గమనిస్తే రేపటికి సిద్ధంగా ఉండొచ్చు. మేము ఎవరికి సేవ చేయాలో మాకు చెప్తారా ప్రభు? ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు ఇక్కడ ఉంటారని మాత్రం నేను చెప్పగలను. నేను రాజుగారి తీర్పు వినబోతున్నాను. జూడిత్ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుందని నేను వినాలి. నేను నీ కోసం ఆలయం దగ్గర ఉంటాను. నాకు అర్థమైంది తండ్రి గారు. నేను మీతో వస్తాను. నీకు రక్షణ అవసరమని దేవునికి తెలుసు. దిగులు పడకండి ప్రభు, మేము సరైన సమయానికి తిరిగి వస్తాం. దిగులు పడుతున్నావా? అంతా బాగానే ఉంటుంది. రాజు పక్కనున్న వ్యక్తి నీకు తెలుసా? అతను మెథానియా, రాజు సోదరుడు. నిశ్శబ్దం. మన ప్రజలందరూ అభివృద్ధి చెందే సమయం ఇది. ఇద్దరు వ్యక్తుల మధ్య జనించే నమ్మకం ఈ అభివృద్ధికి మూల కారణం. ఒక చిన్న నమ్మకం ఎవరి చెంతైనా తీసుకుంటే అది యథాస్థానానికి వస్తుంది. ఆ నమ్మకాన్ని అతిక్రమించినప్పుడు మన ప్రజల అభివృద్ధికి భంగం కలుగుతుంది. అందుకే నమ్మకాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా శిక్షింపబడాలి. మన తీర్పు ఏంటంటే, అప్పును తీర్చడానికి నిరాకరించిన ఏలియాకిం తన ఆస్తి హక్కులను పోగొట్టుకోవాలి. అప్పటి నుంచి ఇక ఏలియాకిం, ఆమె కుటుంబం బానిసలుగా మారాలి. అప్పిచ్చిన ఏజర్కి బానిసలుగా ఉండాలి. ఆయన బానిసం చేశారు. న్యాయం జరిగింది ఏజర్. నీ సహాయానికి మా కృతజ్ఞతలు. అవును, ఇది అన్యాయం. దీన్ని మనం ఖండించాలి. వాళ్ళందరిని తీసుకెళ్లొచ్చు, కానీ అమ్మాయిని మాత్రం వదిలేయాలి. ఎందుకంటే ఆమె నాకు సొంతం. తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్దాం. పదండి. రాజర్మి, మనం దేవాలయానికి వెళ్ళాలి. అలాగే నేను నిన్ను అక్కడ కలుస్తాను. ముందు నేను జూడిత్ నాన్నగారితో మాట్లాడాలి. నువ్వు మామూలుగా ఉంటావా? మనం ధైర్యంగా ఉండాలి, చాలా బలంగా. సరిపోతుంది. నీకు ఇక్కడ బంధువులు ఉన్నారా? ఉన్నారు, మా నాన్న సోదరులు. వాళ్ళు బగురీ నుంచి మా కండగా నిలవడానికి వచ్చారు. నువ్వు పారిపోవాలి, నువ్వు వెంటనే వాళ్లతో వెళ్ళిపోవాలి. రా. నేను మా కుటుంబాన్ని వదిలి రాలేను. వాళ్ళకి నా సహాయం అవసరం, ముఖ్యంగా ఇలాంటప్పుడు. జూడిత్ని మీతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోండి. మీరు తొందరపడితే తన జెరూసలేం నుంచి బయటికి తీసుకురావచ్చు. మాకున్న కష్టాలు చాలు. విను జెర్మియా, దేవుని శాసనాలు మిమ్మల్ని రక్షిస్తాయి. జూడిత్ని రక్షించేంత బలం ఆ శాసనాలకి లేకపోవచ్చు. మీరు దురదృష్టాన్ని తొలగించి అవి దేన్ను అదృష్టంగా మారుస్తాయి. జూడిత్కి బహుమతిగా. ఇదంతా నీకెలా తెలుసు? ఇది నువ్వు నమ్మాలి. తండ్రి గారు. రా జూడిత్, త్వరగా. నేను ఆలయానికి వెళ్ళి నా తండ్రి గారి కోరికను తీర్చాలి అని నేను బాధ పెట్టలేను. అలాగే మిమ్మల్ని బాధ పెట్టలేను. మనం వెళ్ళి తీరాలి. మమ్మల్ని వదిలేయండి. ప్రభుకి నైవేద్యం, ప్రభుకి నైవేద్యం. ధూపం, ధూపం. జెరూసలేంకి ధూపం. జెరూసలేంలో ఎప్పుడూ శాంతి వెలసిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే భగవంతుడు వారిని తన వాళ్ళుగా ఎంపిక చేశాడు. అందుకే ప్రభు ఆలయం దగ్గర ఇలా గుమిగూడాం. నాకివ్వు, నా దగ్గర నూనెలున్నాయి. అవును,
నువ్వు బాగా చూశావు జన్మయ్య, నువ్వు బాగా చూశావు. నా వాళ్ళు వట్టి మూర్ఖు, తప్పుడు పనులు చేయటలు ఆరితేరిన వాళ్ళు. మంచి చేయటం వాళ్లకు అసలు తెలియదు. పరికిస్తే నా 10 ఆజ్ఞలను నీ నోటి ద్వారా పలికిస్తాను. నువ్వు నా వదులుగా మాట్లాడుతావు జన్మయ్య. నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వు వస్తావని అనుకున్నావు. తెలుసు నాన్నగారు, నన్ను క్షమించండి. ఎప్రియ బాధపడ్డాడు. అతను భగవంతునికి అర్పణ చేసేటప్పుడు నువ్వు లేవని. ఎప్రియ మనసు విరిగిపోయింది. తను తీసుకొచ్చిన నైవేద్యాన్ని రాజు స్వీకరించలేదు. తీర్పు గురించి అతను నాకు తెలియచేశాడు. నువ్వు అనుకున్నట్టు జరగడానికి నేను సిద్ధం చేద్దామనుకున్నాను. జుడితో తన కుటుంబాన్ని తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. కానీ భగవంతుడు వాళ్ళని గమనిస్తూనే ఉంటాడు. నువ్వు సహాయపడకపోతే దేవుడు నేను ఎలా చూస్తాడు? ఇక పద వెళదాం. కుమారుడా రా. నీ పని సక్రమంగా చేయి రా. మీకోసం ధూపం ప్రభు, కత్తి కూడా సిద్ధమే ప్రభు. అవి లావుగా పుష్టిగా పెరిగాయి. వాటికి తెలుసు ఏదో ఒక రోజు అంతం ఉంటుందని. అమ్మని వాడు ప్రేమిస్తున్నాడు. అమ్మ నాకు కావాలి. రా రా. పక్షపాతంగా చెప్పలేదు. అభివృద్ధి చేయడానికో, ప్రజల హక్కులను పరిరక్షించడానికో పాటుపడలేదు. వాళ్ళని నేను వీటన్నిటికి శిక్షించాలి కదా. జర్మయ్య, నా పదాలను నీ చెవిన వేశాను. తండ్రి, జహోకియా మటనయా. అందరూ చూడండి, ఇది ప్రభు వాక్యం. ప్రభువు ఇలా చెప్తున్నారు, ఇజ్రాయెల్ దేవుడు మీ బాటలను మీ చేతులను సవరిస్తున్నాడు. మిమ్మల్ని ఇక్కడే విశ్రమింపజేస్తున్నాను. భయం కలిగించే వాక్యాలను మీరు నమ్మొద్దు. ఇది ఆ ప్రభు యొక్క ఆలయం. ఇది ఆ ప్రభు యొక్క ఆలయం. ప్రభు యొక్క ఆలయం. ఇది ప్రభు యొక్క ఆలయం. ఇది ఆ ప్రభు యొక్క ఆలయం. మీరు న్యాయబద్ధంగా వ్యవహరిస్తే మీరు విదేశీయులని అణగదొక్కకుండా ఉంటే, అమాయకుల రక్తాన్ని చిందించకుండా ఉంటే,
నేను మిమ్మల్ని ఇక్కడే నివసించడానికి అనుమతిస్తాను. ఇదే ప్రదేశంలో మీ తండ్రులు నివసించిన చోట ఎప్పటికీ మీరు భ్రమ కలిగించే వాక్యాలని నమ్మి దొంగతనం, హత్యలు చేయటం, కల్తీ చేయటం, దొంగ ఓట్లు వేయడం, విగ్రహం ముందు ధూపం వెలిగించడం, తర్వాత పేరు తెలియని దేవుళ్ళ వెంట తిరగటం, ఇలాంటివన్నీ చేసి ఇంట్లోకొచ్చి నా ముందు నించుంటే కుదరదు. నా పేరుతో పిలువబడే ఇంట్లోకొచ్చి నా వాక్యాలను పంపిణీ చేసామంటే ఇలాంటి అసహ్యమైన పనులు చేయటమా? ఇలాంటి అసహ్యకరమైన పనులు చేస్తే ఆ ప్రభువుకి ఏమాత్రం నచ్చదు. పరికిస్తే నేనే స్వయంగా గమనించాను అని ఆ ప్రభు అంటాడు. ఆయనకి జరగబోయేదంతా తెలుసు. హిలాకియా, ఆ అబ్బాయి గురించి బాగా చెప్పావు, కానీ మాకేమనిపిస్తుందంటే అతను తనలో తనే ఉద్రేకపడతాడని. నువ్వు మాకు బాగానే సేవలు చేశావు, ఇక తిరిగి వెళ్ళొచ్చు, కానీ నీ కొడుకును తిరిగి ఇక్కడ చూడటం నాకిష్టం లేదు. అర్థమైందా? ప్రభు పేరు చెప్పి మాట్లాడకూడదు, లేకపోతే నువ్వు చనిపోతావు. ఇంకెప్పుడు చెడు మాట్లాడకూడదు. తండ్రి గారు మీరు నాకెందుకు సాయం చేయలేదు? నిన్న మంచి అభిప్రాయం కలిగించావని విన్నాను. అవుననుకుంటా. నీకు చెప్పానుగా, రాజు సేవకులలో నేను ఒకడని. మీరు చేసేది మంచి పని. మీరు వెళ్ళిపోతున్నారా? అవును. నేనేం చేయాలి? నువ్వు నా కోసం నా తల్లిదండ్రులను చూసుకోవాలి. నీ హృదయం ద్వారాలు ఎప్పుడు తెరుచుకునే ఉంచాలి. ఎఫ్రామ్, నేను నా కళ్ళను చూశాను, ఆ స్వరములను విన్నారు. ప్రభువే నన్ను ఈ మాటలు చెప్పుటకు, ఈ పనులు చేయుటకు పిలిపించి ఉన్నాడు. నేను వెళ్ళాలి. నిన్ను జెరూసలేములో రాజు ముందు బలిపీఠంపై ఉన్నప్పుడు అగ్నిని నాలో చూశాను. ఆ భగవంతుడే నా మూలంగా వాక్యాలను మాట్లాడించాడు, లేదంటే ఆ వాక్యాలను మాట్లాడడం నాకెలా తెలుసు? నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు. జరిగిందేదో అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది. జూడిత్ని నా భార్యగా స్వీకరిస్తున్నాను, దాని కొరకు నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.
పరిశీలనగా చూడుము జరమయ్య, ఏమి కనబడుచున్నది? ఒక తిరుగున్న కొండ. ఏ దిశలో? ఉత్తరము నుండి దక్షిణముకు. ఉత్తరము నుండి దుర్మార్గము ఈ భూమి వాసులపై విరుచుకుపడును. నేను జుడాలోని అన్ని నగరములపైనను దుష్టులైన వారు నన్ను విడిచిపెట్టుట వలన నా తీర్పును ఇచ్చుదును. ప్రభువా, దయచేసి నన్ను వదిలేయండి. నేను నిన్ను ఆజ్ఞాపించినట్లు అన్నియు వారికి తెలుపు. వారు నీతో యుద్ధము చేయరు, కానీ నిన్ను గెలవలేరు. కారణము, నేను నిన్ను విడుదల చేయుటకు నీతో ఉన్నాను. నన్ను కాదు ప్రభువా, నన్ను కాదు. నేను జెరూసలేములో నీకు సేవ చేశారు, నిన్ను ప్రాధేయపడి అడుగుతున్నాను, నన్ను వదిలేయండి. నీవు నీ భార్యను తీసుకుని పోరాదు, నీ కుమారులను కుమార్తెలను కూడా తీసుకుపోరాదు. ఏంటి, ఎందుకు? ఈ పిల్లలందరికీ వారి తల్లులు అతి దారుణముగా చనిపోవలయ్యారు. ఏలనని నా వారి తండ్రులు నా ఆజ్ఞను ఉల్లంఘించినారు. ప్రభువా, నాపై ఇంత భారము మోపరాదు. వెళ్ళుము, దీనిని జెరూసలేములో చాటి చెప్పుము. మీరు నన్ను జెరూసలేం వెళ్ళమని చెప్పకూడదు. వారు నన్ను కొడతారు, రాజు నన్ను బహిష్కరిస్తారు. నాకేదైనా సంకేతము తెలుపుము, అప్పుడే వాళ్ళు నన్ను నమ్ముతారు. ఈ పని నేను ఒంటరిగా చేయడం చాలా కష్టం. ప్రభువా, ఈ పని నేను ఒంటరిగా చేయడం కష్టం. జెర్మియా, జెర్మియా, నేను బరూక్ని, గుడిలో సేవకుణ్ణి. నువ్వు ఇప్పుడు బహురూంకు వెళ్తున్నావని విన్నాను. నేను నిన్ను చూడవల్ను. నీవు మాట్లాడిందే నేను విన్నాను. ఆ మాటలు నీ సొంతమైనవి కావు. భగవంతుని ప్రభావితం లేదని నువ్వు అలా మాట్లాడలేవు. నీవు దేవదూతవి, నేను నీతో ఉందును. ఈ జెరూసలేములో ఉన్న కపటమును చూసి నేను అలసిపోతిని. ఇది చాలా కష్టమైన జీవితం. ప్రభు నన్ను తిరిగి జెరూసలేముకు వెళ్ళమన్నారు. నీ జీవితం చిక్కులో పడి ఆయన మాటల్ని ప్రకటించాలి. మనం రాజును మరియు జూడాలో ఉన్న అందరినీ నమ్మించాలి. ప్రభు వారిని మన్నిస్తారు. రా. ఏం తెచ్చా? కాగితములు తెచ్చిదిని. దేవుడి మాటలు రాద్దాం. నువ్వు వాటిని జెరూసలేము ఆలయంలో చదవగలవు. దేవుడు ఈ విధముగా చెప్పినాడు, ఈ నా తీర్పును న్యాయమును అమలుపరచండి. మనలను అణగదొక్కు వారి చేత యొక్క మలినమును శుభ్రపరచవల్లు. తప్పు చేయరాదు. కొత్త వారిని, విధవరాలిని, తండ్రి లేని వారిని హింస పెట్టరాదు. అమాయకుల రక్తమును ఈ చోట చిందించరాదు. నేను చెప్పినట్లా నిజముగా చేసినచో డేవిడ్ యొక్క సింహాసనంపై కూర్చున్న రాజులు ఈ ఇంటి తలుపు నుండి బయటికి వచ్చుదురు. దేవుడు ఇలా చెప్పెను, నేను చెప్పిన ఈ మాటలను వినని ఎడల బాబిలోని యొక్క రాజు వచ్చి ఈ దేశమును నాశనము చేయును. ఇది చాలా దౌర్జన్యము. మనము రాజుతో మాట్లాడవలెను.
నీ పేరేమిటి? బరూక్. జెర్మియా ఈ మాటలు నీకు చెప్పాను. అవును బరూక్, దేవుడు జెర్మియాతో మాట్లాడినట్లు నమ్ముతున్నాము. నువ్వు ఆ రాసిన కాగితం ఇచ్చిన మనం వాటిని రాజు ముందు చదివి జెర్మియా నిజమ చెబుతున్నాడని నమ్మించవచ్చును. కానీ ఆయన నమ్మించలేకపోయినచో అక్కడ ఉన్నవారు జెర్మయ్య చనిపోనట్లు చేయుదురు. అయితే నువ్వు కూడాను. బాబులోని ఒక రాజు వచ్చి మనం నాశనం చేయాలని అతను చెప్పాడా? మనము మన మార్గమును మార్చుకొని ఎడలా ప్రభు వీటిలో చేయునని అతడు చెప్పాను. అతను చదువుతున్న కాగితములు నేను చూడవలను. అతడు చెప్పినది నీకు అవగతమైనదా? బాబులోని రాజు మన దేశమును నాశనము చేయునా? ఇది దేశ ద్రోహము. ఈజిప్షియన్ల మనల్ని కాపాడే వరకు ఇది జరుగుట దుర్లభము. సోదరుడా, బాబులోనియన్లు మనల్ని బెదిరించినప్పుడు మన ప్రజలకు వారి శక్తిని గుర్తించవలను, వారి బలహీనత కాదు. హెలీకిన్స్ కుమారుడైన ఈ జెర్మయ్య దేవునితో మాట్లాడానని చెప్పుకొనుచున్నాడు. ప్రభువా, మనం బయలుదేరవలను. రాజా కాగితాన్ని ఆహుతి చేశాను, మనం మళ్ళీ ప్రయత్నించాలి. దానికి అర్థం నీకు తెలుసునా? ప్రభు చెప్పాను, ఆయన నాతో ఉండెను, మనతోనే ఉండెను. నిశ్చయంగా ఎలా చెప్పగలవు? నాకు భవిష్యత్తు చెప్పబడింది. ప్రభువు చెప్పినట్లు బాబిలోనియన్లు ఇక్కడ ఉన్నారు. మన చేతికి నూతన పుస్తకము వచ్చే వరకు సురక్షితమైన ప్రదేశం చూసుకోవాలి. ఆ తర్వాత మనం దేవుని పనులు కొనసాగించవచ్చును. అందరూ ఇలా రండి. తండ్రి గారు, నీ ప్రార్థన నీ మామ పక్కనే చేయము. నీవు నువ్వు అతను ఓదార్చు. సరే తండ్రి గారు, రా. జూడా ప్రజలకు నీ సహాయం అవసరం. జహకియాం చాలా అస్వస్థగా ఉండటం వల్ల బాబిలోనియా ఎదుర్కొనలేడు. ప్రజలు నన్ను రాజుగా ఒప్పుకుందరంటావా? నీవు లేంచు ఎవరు? నీ సోదరుని కుమారుడా నెపోజిండిజా తన్నే జూడో యొక్క రాజుగా ప్రకటించగలడు. నా సోదరుడు రాజు ఒకటిగా జన్మించాడు. అతడు ఇంత త్వరగా పోతాడు నేను ఊహించలేదు. ఇది దేవుని పిలుపునకు మానవుని సమాధానం. ఇది మానవుని పరీక్షించను. నేను నెబూజర్ రాజుగారికి రాయబారం పంపుతాను. నీవు నీ సోదరుల కుమారుని అతని తల్లితోనూ కుటుంబ సభ్యులతోనూ కలిసి వచ్చి ఈ నగమును కాపాడుటకు ఒప్పించవల్లు. బాబిలోనియన్లు వాళ్ళని వెలివేయుదురు. వారు ఖచ్చితంగా నిన్ను జూడా యొక్క కొత్త రాజుగా ప్రకటించెదరు. ఆ ముసలివాని ఆత్మ మనలను విధులను పిమ్మటనే.
నేను నీ తండ్రి మృతికి చింతించున్నాను. నీవు నా వద్దకు వచ్చి తెలివైన పని చేశావు. దీనివల్ల నువ్వు లబ్ధి పొందుతావు. బాబిలో ఉండే కొలువులో నీవు చిరకాల ప్రతిగా ఉండొచ్చును. మాథేనియా, నీవు నాకిచ్చిన బహుమానాలను సేవలను మరువలేను. నీవే జూడా యొక్క కొత్త రాజువి. చెరికియా అనేది నీ పేరు. మాకు నీపై ఉన్న అభిమానం చాటుకుంటకు మా మంత్రులు నీవు మాకు స్నేహపూర్వకంగా ప్రతి సంవత్సరము మీకు ఇవ్వాల్సిన దాన్ని నిర్ణయించెదరు. ఇంకో మాట, నేను జెహోకియం మంత్రులను జెరూసలంలోని అధికారులను నాతో బోట్లోనియాకు తీసుకువెళ్తున్నాను. నీకు కావలసిన కొందరు ఇచ్చటనే నీ పరిపాలనలోనే నీకు తోడ్పట్టుకు ఉంచెదరం. మేము నీకు చేసిన సేవకు ప్రత్యుపకారంగా నీ స్నేహాన్ని మేము కోరుతున్నాము. నీ స్నేహాన్ని మాత్రమే. నువ్వు తెలివిగా ప్రవర్తించావు రాజా, జూడో సామ్రాజ్యంలో శాంతి విడిచెల్తుంది. బాబిలోనే మన నగరాన్ని నాశనం చేయలేదు. ఖచ్చితంగా చూడు, నేను ప్రవక్తని అనుకునే ఈ వెర్రివాళ్ల మాటలు నేను అసలు పట్టించుకోను. చెరుశరంకి తిరిగి వెళ్లే సమయం ఆసనమైంది. కొత్త రాజు వినవచ్చునేమో. ఒకవేళ జడక్ రాజు ఇప్పుడు భద్రతగా భావిస్తున్నాడు, మనం ఇప్పుడు భయం లేకుండా వెళ్ళొచ్చు. నేను ఒంటరిగా వెళ్తాను. కానీ ఎందుకు? ఎందుకంటే ఇది నా వంతు కాబట్టి. ఇద్దరం విధి వల్ల ఒకేసారి కష్టాలు పడడం నాకు ఇష్టం లేదు. మహారాజా, బాబిలోనికి కప్పం కట్టడం మూర్ఖత్వం. మన ప్రజలు ఈజిప్ట్ మీద వాళ్ళ ఆశలు పెట్టుకున్నారు. వద్దు ప్రభు, ఈజిప్ట్ అంతమైపోతుందని మీకు ఇంకా అర్థం కాలేదా? ప్రస్తుతం ఈ ప్రపంచమంతా బాబిలోన్ రాజు చేతుల్లోనే ఉంది. మనం ఇవ్వాల్సింది తగ్గించడానికి మన మీద దయచూపమని రాయబారిని పంపించాలి. కట్టాల్సింది మర్చిపో ప్రభు. నువ్వు స్వేచ్ఛగా ఉండాలంటే ఈజిప్ట్తో చేతులు కలుపు. నెబూచడ్నెజర్ ఇప్పుడు దూరంగా ఉన్నాడు, అందుకని వాళ్ళు కప్పం కట్టమని అడగరు. కానీ వాళ్ళకు కొంత భూభాగం ఇస్తే అంగీకరిస్తారు. మనం ఇక బాబిలోనికి కప్పం కట్టిన అవసరం లేదని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ మనం బాబిలోనికి సామంత రాజ్యంలో ఉన్నాం, అది మర్చిపోవద్దు. రేపు ఫెరూకి రాయబారిని పంపి మనకు సహాయం చేస్తారా చేయరా అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే నువ్వు ఈజిప్ట్ పక్షంలో ఉన్నావా? కానీ ఈజిప్ట్ నమ్మడమా లేక బాబిలోని నమ్మడమా అనేది మీ చేతుల్లోనే ఉంది. నువ్వు స్వేచ్ఛగా ఉండాలనుకుంటే ఈజిప్ట్ బాబిలోన్ గురించి పట్టించుకోకు, భగవంతుని మీద ధ్యాస పెట్టు. ఇతనెవరు? ఇతను హిలాఖ్యా కుమారుడు. ఓ, అయితే నువ్వే నా దొంగ ప్రవక్తవి, నేను విన్నాను. నా పేరు జర్మాయా. దేవుడు నాకు చూపించిన నిజాన్ని మాత్రమే నేను చెప్తాను. ఈ న్యాయస్థానం ముందు నువ్వు నవ్వులు పాలవని దేవుడు నిన్ను ఆదేశించాడా? బాబిలోన్ గొప్పతనాన్ని నువ్వు అంగీకరించే తీరాలి, లేని పక్షంలో జెరూసలం నాశనమైపోతుంది. నీ మీద బానిసత్వం రాకూడదు, కానీ నువ్వు దాన్ని విధిగా భావించాలి. నువ్వు
నువ్వు చేసిన దేశద్రోహానికి నువ్వు నించున్న చోటనే చంపేస్తాను. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఉత్తరాన ఉన్న అన్ని సామ్రాజ్యాలని జాతులన్నీ నేను పిలుస్తున్నాను. నా తీర్పు జూడా నగరాలకి వ్యతిరేకంగా ఉంటుంది, ఎందుకంటే వారి యొక్క చెడు ప్రవర్తన వలన. బాబిలోన్ సైన్యం దేవుని ప్రణాళికను ప్రచారం చేస్తుంది. మీ సైన్యం సిద్ధంగా ఉంది మహారాజా, ఈజిప్ట్ బలంగా ఉంది, మనతో సిద్ధంగా ఉంది. నువ్వు భగవంతుని నమ్ముకుంటే ఏమంటాడంటే, జనరల్స్ ని నమ్మొద్దు, అనవసరంగా నిన్ను నువ్వే మోసం చేసుకోవద్దు అంటాడు. నీకు సహాయపడటానికి వచ్చిన ఫోరో సైన్యం తిరిగి ఈజిప్ట్ కి వెళ్లిపోతుంది అంటాడు. బాబిలోయన్లు మళ్ళీ ఇక్కడికి వస్తారు, మనతో యుద్ధం చేస్తారు, ఈ నగరాన్ని మన నుంచి లాక్కొని తగలబెడతారు. దేవుని మాట, దేవుడు ఈ నగరానికి వ్యతిరేకంగా ఉన్నాడు. నువ్వు పశ్చాత్తాప పడకపోతే ఈ నగరాన్ని నిప్పుతో కాల్చేస్తాడు. నేను హనానియాని ప్రభు అంటున్నాడు. ఇలాగే నేను బాబిలోనియాని బద్దలు కొట్టి తీరుతాను. ఇజ్రాయిల్ ప్రభు చెబుతున్నాడు. ఇలాగే నేను బాబిలోనియాని పరిపాలించే ప్రభు దేశమంతటిని నాశనం చేస్తాను. మరో రెండేళ్ల వ్యవధిలో భగవంతుడు తన ప్రవక్త ద్వారా పలికించాడు. అనానియాని ప్రభువు నిన్ను పంపలేదు, నువ్వు చెక్క ఓచలను పగలగొట్టావు, ఫలితంగా అక్కడ ఇనుప ఓచలు వెళుతున్నాయి. నువ్వు వీళ్ళ చేత అబద్ధాన్ని నిజమని నమ్మించావు, మరో సంవత్సరంలో నువ్వు మరణిస్తావు. అతను చెడు మాటలు చెప్తున్నాడు, దుష్టశక్తి, దేశద్రోహి. నువ్వు బాబిలోయంలో బానిసగా ఉంటావు. వాణ్ణి పట్టుకోండి. ప్రభువు చెప్తున్నాడు, పరికిస్తే నేను జూడా మీద, జెరూసలేంలో నివసించే ప్రజల మీద చెడు ప్రభావం పడేలా చేస్తాను, ఎందుకంటే వాళ్ళు నా మాట ఖాతరు చేయలేదు. నేను వాళ్ళని పిలిచాను, వాళ్ళు నాకు సమాధానం చెప్పలేదు. నువ్వు ఒక మూర్ఖుడివి, మూర్ఖుడివి. నీవు పలికింది నిజమైంది, బాబిలోనియన్లు వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు? 5 రోజుల్లో ఇక్కడికి చేరుకుంటారు. ఇక మనం సమయం వృధా చేయకూడదు, అందరికీ తెలియజేయండి. వాళ్ళ సేనలు వచ్చినప్పుడు మనం అందరం వాళ్ళకి లొంగిపోవాలి. ఇది దేవుని ఆజ్ఞ, దేవునికి లొంగిపోతే మనం ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. నేనింకేం చేయగలను జెర్మియా?
జాగ్రత్తగా ఉండు, చూడబోతే మన అభ్యర్థనలన్నీ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టయింది. కొరడు కట్టిన గుండె ప్రమాదకరమైన ఆయుధం. ఇలా జరుగుతుందని అతను అనుకున్నాడు. జరిగింది. ఈజిప్టులో ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. అదే బాబిలోనియన్లు వెనకాడేట చేస్తుంది. కానీ జెర్మియా మాటలు ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నాయి. కానీ మీరు మాట్లాడుతుంది జెర్మియా ఒక దొంగ ప్రవక్త అన్న అభిప్రాయంతోనే కదా. మీరు పొరపాటు పడితే మీ చుట్టూ ఇంతమంది మతగురువులు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ప్రవక్తను పంపించాలి? దేవుడు అతని సంతానాన్ని అతనే ఎందుకు నాశనం చేసుకోవాలి? అతను ఎందుకు మీ మీద నేరోపణ చేయాలి? ఎలిషామా, నువ్వు ఈ వ్యక్తిని నమ్ముతున్నావా లేదా? సందిగ్ధంలో ఉన్నాను ప్రభు, కానీ నాలాగా ఆలోచించని వాళ్ళు చాలామంది ఉన్నారు. నా రాజు, నీ దగ్గర మహాసైన్యం ఉంది, కానీ బాబిలోనియన్లతో పోరాడకూడదు. ఇవి జెర్మియా వాక్యలు. మీ కత్తులను కిందికి దించాలి, బాబిలోనియన్లపై మీ ప్రేమను కురిపించాలి. మనమిప్పుడు లొంగిపోతేనే దేవుని ఆజ్ఞను శిరసావహించినట్లవుతుంది. నా పరిపాలన ఆయన దృష్టిలో అన్యాయం అనిపిస్తే నేను ఆయన కరుణ కోసం వేడుకుంటాను. నేను ఇజ్రాయెల్లో ఉన్న బానిసలందరికీ ఈ నిమిషం నుంచే స్వేచ్ఛను ప్రసాదిస్తాను. మీరు ఒక పెద్ద తప్పులు చేస్తున్నారు. ఎంతో మంది బానిసలు మీ మీద ఆధారపడి ఉన్నారు. నేను నీ అభిప్రాయం అడగలేదు జనరల్ షాపాన్. ఇది జరుగుతుంది, వెంటనే జరుగు తీరుతుంది. బాబిలోనియన్ సైన్యం ప్రవేశించిందంటే బానిసలే లేని ఇజ్రాయెల్ని భగవంతుడు చూస్తాడు. అర్థమైందా? ఆయన ఆఖరిగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఇదే ఆ నిర్ణయం. ఒక కాపలాదారు సందేశాన్ని తెచ్చాడు, జెర్మియా ఇవాళ ఉదయం విడుదలయ్యాడని. ఏంటి? రాజు నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఈ దేశాన్ని ఇంకా ఏం చేయగలడో నువ్వే ఆలోచించు. ఆ ప్రవక్త దేవుని కోసం పనిచేయడం లేదు, బాబిలోనియా కోసం. రాజు బానిసల్ని విడుదల చేశారు. ఇక మీరు మీ ఇంటికి వెళ్ళి మీ కుటుంబాన్ని కొనసాగించవచ్చు. ఎందుకు ఇలా మనసు మార్చుకున్నాడు? అది ఆ దేవుడికి రాజుకి మాత్రమే తెలియాలి. కానీ చాలా మంది నీ ఉపదేశం వల్ల ఇలా జరిగిందంటున్నారు. నీకు తెలుసా, ఇక్కడ బహరంలో కూడా నువ్వు చెప్పిన మాటలు మాదాకా వచ్చినాయి. మనం రేపు పొద్దున బయలుదేరదాం. చూడు, నేను నీతో రాలేను. ఎందుకు? నేను నిన్ను సందేహించడం లేదు, కానీ మీరు రాజు దగ్గరికి వెళితే నేను అనుకున్నది సాధించానని చెప్తారా? నేను భగవంతునికి సేవకుండి రాజు కాదు. జెర్మీ, నువ్వు దేవుని ఆజ్ఞను అనుసరించావు, రాజు బానిసలకు స్వేచ్ఛ కల్పించారు. ఇది ఎంతో మార్పును కలిగిస్తుంది. జూడాలో పండగ జరుపుకుంటున్నారు. నీకు హాని కలిగించడానికి ఇక కారణం అనేది కనిపించదు. మనం ఇక కలిసి జీవించవచ్చు.
మనం ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు వెళ్ళిపోవాలి. చూడు, నేను నీకు తినడానికి తీసుకొచ్చాను, నేను నీతోనే ఉంటాను. వద్దు, నువ్వు కుటుంబాన్ని జెరూసలేం నుంచి తీసుకురావాలి. మన రాజుగారి గర్వం బాబిలోనిలో ఎదురు తిరిగేట్టు చేస్తుంది. దేవుడి వాళ్ళ ద్వారా మన నగరాన్ని నాశనం చేస్తాడు. ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకంటే పడగొడితేనే కదా పునర్నిర్మించగలిగేది. వెళ్ళు, నీ కుటుంబ సభ్యుల్ని ఒక చోటికి చేర్చు, కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. దేవుడు మీతో ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను నిన్ను వదులుకోలేను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నాకు దేవుడు నేర్పించింది ఏమిటంటే మనం కోరుకున్నవన్నీ మనకి దొరకవు. ప్రభు నిన్ను ప్రేమించమని నాకు చూపించిన తర్వాత ఆ ప్రేమని ఎందుకు పొందనివ్వలేదో నాకు అర్థం కాలేదు. కానీ నీకు తెలుసు, అది ఆయన ఆనది. నేను వెళ్ళలేను, ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. నేను వెళ్ళాలి. తనని పట్టుకోండి. ఎందుకు? రాజుకి ఇప్పుడే బుద్ధి వచ్చింది. బానిసత్వం గురించి తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బాబిలోనిలో తిరిగి తన ఆధీనంలోకి రావడం వలన జెర్మియాతో మాట్లాడద్దు. రాజు ప్రభువును సేవించున్నాడు, ఇప్పుడు ప్రజల్ని సేవించుకోవాలి. రాజుకి ఏలియాకీం కూతురు మీద అపేక్ష. నువ్వు ఏలియాకీం కూతుర్ని రాజుకు గాని తీసుకుని వచ్చిస్తే ఆయన ఎంతో ఆనందపడతారు. అతను నాపండి, వెనక్కి వెళ్ళు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. చూడే చూడే, వదలండి వదలండి, చూడే ఆమెను వదలండి 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 వదలండి. ఓ ప్రభువా, నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వు నాకంటే బలవంతుడివి. నేనింకా నీ పేరు తలవను, నీ గురించి ఎక్కడా మాట్లాడను. చుట్టుముట్టండి, ఇటుపక్క వెళ్ళండి, ఇవన్నీ వదలొద్దు.
ప్రజలు ఎక్కడున్నారు? మనకి 3-4 నెలలు ఉన్నాయి, ఓ సంవత్సరమే అనుకోవచ్చు. ఫార్వన్ అడటానికి సమయం చాలు. నెబుజర్నేజర్ తనకి ఇచ్చే భూభాగంతో తృప్తిపడతారు. ఆ భూభాగాన్ని సైనిక స్థావరంగా మార్చుతారు. ప్రభు, త్రాగండి. ఎవరది? ప్రభు దగ్గర నుంచి నీకేమైనా సందేశం వచ్చిందా? చెప్పు. నా సహనాన్ని పరీక్షించకో. నేను మీకు ఏ అపకారం చేశానని నన్ను ఇప్పుడు ఖైదు చేశారు. నువ్వు చెప్పిన మాటలతో నా ప్రజలు కలవరం సృష్టించారు. నేను నిజమే చెప్పాను. బాబిలోయలో నీకు ఎదురు తిరగరు అని చెప్పిన ఆ ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ల తప్పులు లెక్కించడానికి నేను ఇక్కడికి పిలవలేదు. దేవుని సందేశం తెలుసుకోవడానికే పిలిచాను. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. ఏంటి? నువ్వు ఈజిప్షియన్ అందరూ తిరిగి వెళ్ళిపోతారని చెప్పావు, అలాగే జరిగింది. నువ్వు అనానియా సంవత్సరంలో మరణిస్తాడని చెప్పావు, సరిగ్గా అలానే జరిగింది. నువ్వు చెప్పిన కొన్ని రోజులకే బాబిలోన సైన్యం మా మీద ఎదురుదాడి చేసి మా నగరాన్ని తన హస్తగతం చేసుకుంటుందని చెప్పావు, అది కూడా అలాగే జరిగింది. ఇన్ని విషయాలు చెప్పిన నువ్వు ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదంటున్నావు. దేవుడి మెప్పుని పొందడానికి నీకు అవకాశం దొరికింది, కానీ నీకు వాస్తవానికి అండగా నించడానికి ధైర్యం లేకపోయింది. నువ్వు నన్ను మన్నించు ప్రభు. నువ్వు చెప్పదలుచుకుంది ఇంతేనా? రాజు ముందు మోకరిల్లటమేనా నువ్వు చేయగలిగింది? నీకు సమాధానం కావాలంటే దేవుని వైపు తిరుగు. భటులారా, ఈ వ్యక్తిని నా కళ్ళ ముందు నుండి తీసుకువెళ్ళండి. వెళ్ళు, లాక్కొని వెళ్ళండి. దేవుడు చెప్పేదేంటంటే, నేను ఈ నగరాన్ని బాబిలోన్ రాజు నెబూచర్నేజర్ చేతుల్లో పెడుతున్నాను. ఆయన అంగీకరిస్తాడు. బాబిలోనియన్లు ఈ ప్రదేశాన్నంతా నాశనం చేసి తగులబెడతారు. ఎందుకంటే ఇజ్రాయిల్లు నాకు వెన్ను చూపించి ద్రోహం చేశారు. ఈ వ్యక్తి మరణించాలి. వద్దు, అతను ఒక ప్రవక్త ప్రభు. అతను ఒక దేశద్రోహి ప్రభు. దేశద్రోహులు మరణించాలి. ఇంతకు మించి మాట్లాడడానికి ఏమీ లేదు ప్రవక్త. సరే, జెరూసలేం గురించి చెప్పు. ఇది మన నగరానికి సంబంధించింది ప్రభు. ఈ నగరం మధ్య మిగిలి ఉన్న సైనికులను అతను నిరాశపరుస్తున్నాడు, వాళ్ళకు ఒంటరితనాన్ని కల్పిస్తున్నాడు.
నేను ఒకప్పుడు నీ మాటలకి విలువిచ్చేవాణ్ణే జనరల్ షపాన్. కానీ ఇప్పుడు ప్రభు, మన నగరాన్ని బెదిరించి మన ప్రజలను అసంతృప్తికి గురి చేసిన ఆ బాబిలోనియన్ను ఆపటానికి ఎవరినెంచుకుంటారు? మన ప్రజలు మూర్ఖంగా ప్రవర్తించే అవకాశం కల్పించకండి ప్రభు. నేను తప్పకుండా అన్ని దేశాల నుంచి వాళ్ళని ఓ చోటికి చేరుస్తాను, అదే అందరినీ ఈ చోటికి తీసుకొస్తాను. ఖచ్చితంగా నేను వాళ్ళకి రక్షణ కల్పిస్తాను, రక్షణ కల్పిస్తాను. నేను వాళ్లతో ఎప్పటికీ నిలిచిపోయి ఒప్పందం చేసుకుంటాను. కాదు, అతను మంచి వ్యక్తి, అతని గురించి ఇంకా మాట్లాడొద్దు. ప్రభు చెప్తున్నాడు, పరికిస్తే నేను నిన్ను నీకు నీ స్నేహితులకి భయం కలిగించేలా చేస్తాను. నీ స్నేహితులు నీ శత్రువుల ఖడ్గానికి బలవుతారు, నా కళ్ళతో నేను చూస్తాను. ఆ దేవుడు మాటిచ్చాడు, నువ్వు బాబిలోయలోకి వెళితే నువ్వు ప్రాణాలతోనే ఉంటావని. దేవుని మాట ప్రకారం నడుచుకోవడం ద్రోహం కాదు, దేవుని మాట వినకపోవడం పాపం. అందుకని ఇప్పుడే దేవుని మాట ఆలకించు. ఎవరైనా ఇంకెవరైనా లొంగిపోతే వాళ్ళు చంపబడతారు. నువ్వేం చెప్పదలుచుకున్నావో అది ఇక్కడ చెప్పచ్చు. ప్రభు, ఏంటి ఏంటది? ఇది జెర్మీ ప్రవక్త గురించి. ఏంటి ఇక్కడ కూడానా? నువ్వెవరు? నేను ఎబ్బిడ్డి మెలక్, ఒక నపుంసకుణ్ణి ప్రభు. ఈ బ్యాడ్ మెలక్ అంటే ప్రభువుకు సేవకుడు. మీకు ఆనందంగా సేవ చేసుకుంటాను ప్రభు. సేవ చేసి అతి కొద్ది మందులు నువ్వు ఒక్కడివి. నీకు జర్మీ గురించి ఏం తెలుసు? నేను దళపతిని అతని మనుషుల్ని అనుసరించాను. వాళ్ళు జర్మీ అని నీటికుంటలో బంధించారు, అతను అక్కడ మరణిస్తాడు. మంచిది. ఒకవేళ మరణిస్తే దేవుడు ఆ కోపాన్ని మన మీద చూపిస్తాడు. ముందే చూపించాడుగా. నేను నీ తలకు నరిగించగలను, కానీ నేను క్షమించి వదిలిపెడతాననుకోకు. ఎందుకు? నపుంసకుడివైన నువ్వు దేవుని వాక్యాలు విని ఈ వ్యక్తిని ఇంతగా విశ్వసిస్తున్నావు, కానీ నేను ఈ జూడోకి రాజుని. దేవుని మాట కోసం ఎంతగా ఎదురు చూసినా కూడా నాకు ఫలితం దక్కడం లేదు. ఎందుకో తెలుసా? వాణ్ణి పైకి లేపండి, న్యాయస్థానాన్ని తీసుకెళ్ళండి. ఈ సంభాషణ గురించి ఎక్కడ చెప్పకూడదు.
జర్మీయ నీకేం కాలేదుగా? బానే ఉన్నాను. నాకు నీ నుంచి ఇంకో సాయం కావాలి. నేను నీకు ప్రేక్షకులను పిలిపించాను, కానీ ఇదే ఆఖరు. నువ్వు నువ్వు ప్రాణాలనే పణంగా పెట్టాల్సినంత ముఖ్యమైన విషయం ఏంటి? వినండి, నిజాయితీగా అడుగుతున్నాను, దేవుని కంఠంతో మాట్లాడుతున్నాను. నీ ప్రాణాలు రక్షించబడతాయి, ఈ నగరం తగలబడదు. అయితే ఇప్పుడు నువ్వు మళ్ళీ దేవుని కోసం మాట్లాడుతున్నావు. సరే, ఏం పర్వాలేదు, మన సైన్యం సిద్ధంగా ఉంది. నువ్వెలా ప్రజలతో అవతలాడి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు? నిజానికి అది అబద్ధం కాదు. నేను నీతో చెప్పే ఈ దేవుని వాక్యాలు నిజం. వాస్తవం అనేది చూసే వాళ్ల కళ్ళల్లో ఉంటుంది. నువ్వు నాతో చెప్పిన దైవవాక్యం మౌనమే కదా? నన్ను ఎందుకు దేవుడు పిలిపించాడు చెప్పు. దేవుడు నీతో ఎందుకు మాట్లాడాలి? నీ జీవితాన్ని ఆయనకి అంకితం ఇవ్వకపోతే. అంకితం ఇచ్చాను. అయితే ఈ దొంగ ప్రవక్తల కోసం స్థూపాలు నిర్మించే బదులు నీ జీవితాన్ని ఒక స్థూపంగా చేసి ఆ దేవుని వాక్యాలకు అంకితం చెయ్యి. అది నా ప్రజల అభిష్టం మేరకు జరిగింది. నువ్వు ఒక మహారాజువి, వాళ్ళ నాయకుడివి కాబట్టి నిన్ను గౌరవిస్తారు. నువ్వు నీ ఆనందం కోసం, నీ సంసారం కోసం, నీ అధికారం కోసం వెతుకుతున్నావు. అందుకే ఆ ప్రజలు దొంగ ప్రవక్తల్ని నమ్ముతున్నారు. ఒక దేవుడు చాలడు అన్న భావన ప్రజల్లో కలిగించింది నువ్వే. దేవుడు ఇచ్చిన సామ్రాజ్యాన్ని నువ్వే నాశనం చేశావు. నువ్వే నాశనం చేశావు. ఓ దేవుడిచ్చిన సామ్రాజ్యాన్ని నువ్వే నాశనం చేశావు. ప్రభువు గొర్రెల మందని విడగొట్టింది నువ్వే. నువ్వు వాళ్ళని పట్టించుకోలేదు, అందుకని నువ్వు చేసిన తప్పులకి భగవంతుడు నిన్ను శిక్షిస్తాడు. నన్ను కాపాడు జర్మయ్య. నా వల్ల కాదు, నువ్వు బాబిలోయలకి లొంగిపోతే దేవుడు నిన్ను కాపాడగలడు. నా ప్రజలు నన్ను వ్యతిరేకిస్తారు, ఇలా చేస్తే నన్ను చంపేస్తారు. లేదు, అలా జరగదు. నువ్వు జీవిస్తావు, కాని ఒక బానిసగా. నేను బానిసగా ఎప్పటికీ జీవించను. నువ్వు ఇప్పుడు కూడా ఒక బానిసవి. వీడిని బంధించండి. అలాగే ప్రభు. రా, ఎలాంటి హాని కలిగించకండి. ఆసన్నమైంది మిత్రమా, మన పని ముగించి కొత్త పని ప్రారంభించాలి. జర్మియా, నువ్వు మమ్మల్ని పిలిచావా? ఇప్పుడు నువ్వు ఒక వ్యాపారాల కొరకే సాక్ష్యంగా ఉండాలి. మన నగరంలోని ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే ఇటువంటి సమయంలో నువ్వు వ్యాపారం గురించి మాట్లాడుతున్నావు. తను హెనామెల్, నా సోదరుడు.
నాకు కల వచ్చింది. దేవుడు నాతో ఇలా చెప్పాడు, ఏనాథ్లో ఉన్న నా పొలాన్ని కొను, అది నువ్వే కొనుక్కో జెర్మియా. నగరం నాశనం అవుతుందని అందరికీ నువ్వే చెప్తున్నావు, మళ్ళీ పొలం కొనుక్కోమని నువ్వే అంటున్నావు, ఏం తెలియనట్టుగా. నాతో ప్రభువు చెప్పాడు, అన్ని దేశాలలో ఉన్న నా మందలిని ఒక చోటికి చేర్చి తప్పకుండా పరికిస్తాను. చూస్తూ ఉండు, ఈ ఇజ్రాయెల్తో ఒక నూతన వడంబడిక చేసుకుంటాను, కానీ ఒక విషయాన్ని వాళ్ల గుండెల మీద రాస్తాను, నేను వాళ్ల దేవుణ్ణవుతాను, వాళ్ళు నా ప్రజలవుతారు. ప్రభు, ఆ గోడలు పగలగొట్టారు, మనం పారిపోవాలి. నా కొడుకులను తీసుకురండి. నీ పాలకుడు ముందు నువ్వు తల వంచావా? మేము ఒక నిజమైన దేవుడి ముందే తల వంచుతాం. మీ దేవుడే మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు, అందుకని మీ దేవుణ్ణి మెప్పించడం కోసం నేను నీకు మరణశిక్ష విధిస్తున్నాను. నేను ఏ దేవుడి కోసం తెప్పించదలుచుకోలేదు, ఇదేగా మా దేవుడు కోరుకున్నది? ఆఖరి కోరిక ఏదైనా ఉందా? నువ్విప్పుడు మాట్లాడాలి, ఇక్కడ పనులన్నీ త్వరగా జరుగుతాయి. మీ దేశంలో ఎవరో ప్రవక్త ఉన్నాడని, ఇలా జరుగుతుందని ఆయన ముందే చెప్పాడని నేను విన్నాను. జెర్మయా, జెర్మయా,
అవును అతనే. నీ భవిష్యత్తు గురించి అతను ఏం చెప్పాడు? నేను నీ చేతుల్లో మరణిస్తాడని చెప్పాడు. అలాగా అయితే నేను నిన్ను ప్రాణాలతో వదలాలి కదా. నీతో పాటు తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆ అందమైన యువకుడు ఎవరు? నా కొడుకులు. ఆగండి, నువ్వు ప్రాణాలతో ఉండి తిలకించే ఆఖరి దృశ్యం ఇదే అవుతుంది. దేవుడు చెప్పినట్లుగానే ప్రభు, జెరూసలేం ప్రజల కోసం మీరేమైనా చెప్పదలుచుకున్నారా? వినాశకాలే విపరీత బుద్ధి. భటులారా, 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 కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. నువ్వేనా జర్మియా? అవును, నేను నెబూజరుడన్, బాబిలోనికి నాయకుణ్ణి. నీకు నేనెలా తెలుసు? ప్రతి బాబిలోనియన్ నాయకునికి నువ్వు తెలుసు. మా రాజుగారు నిన్ను స్వేచ్ఛగా వదిలేయమని ఆదేశమిచ్చారు. స్వేచ్ఛగా నువ్వు రా. ఈ ఆలయాన్ని మళ్ళీ నిర్మిద్దాం. ఈసారి తప్పకుండా దాన్ని మనుషుల గుండెల్లో కూడా నిర్మించాలి.